పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారాగా గోదావరి జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించటం, ఆ గోదావరి జిల్లాల్లో జన సైనికులతో పాటు ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అనూహ్యమైనటువంటి మద్దతు, ఆయన సభలో సక్సెస్ అవటం అనేటువంటిది కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఎందుకోసం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ బహిరంగ సభల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన చేస్తున్నటువంటి విమర్శలు, వైసీపీని ఓడించటమే లక్ష్యంగా ఆయన చేస్తున్నటువంటి ఈ వారాహి విజయయాత్ర, దీని మీద ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ పరమైనటువంటి ప్రతిదాడికి సిద్ధమవుతారు. ఎందుకోసమనంటే ఒక రాజకీయ ప్రత్యర్థి దాడి చేసేటప్పుడు వీళ్ళేం చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ అమ్ములు పదులో ఉండేటువంటి అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటికి తీసి పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతుంది. ఆ మొట్టమొదటి అమ్ముల పదిలో ఉండేటువంటి మొట్టమొదటి అస్త్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రం ముద్రగడ పద్మనాభం. ఈయన కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాని మీద ఒకప్పుడు ఉద్యమం చేసినటువంటి నాయకులు, ప్రస్తుతం అయితే ఆయన కాడి కింద పడేశారు, ఉద్యమం చేయటం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేశారు, నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యానా ఉద్యమంలో అని చెప్పేసి ఆయన కాముగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర ద్వారాగా ఉభయ గోదావరి జిల్లాలను లక్ష్యం చేసుకొని రెండు జిల్లాలలో ఉండేటువంటి ఉమ్మడి రెండు గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక అనివార్యంగా ఆ జిల్లాలలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంటారు కాబట్టి అదే కాపుల్ని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించాలి. దానికి ప్రయోగించడానికి ఉండేటువంటి వాళ్ళ అమరుపదిలో ఉండేటువంటి ఆయుధము ముద్రగడ. ఎందుకోసమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళని ఈ రోజున ఈ కాపు సామాజిక వర్గం నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపున పేరుజ్ఞాని కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు కానివ్వండి, దాడిశెట్టి రాజా, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరినీ కొన్ని నెలల కాలంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ తిట్టడానికే వాళ్ళని పెట్టారు. అయితే కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంటే నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని కాపు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ రోజున చెప్తున్నారు. ఎందుకు అందరం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ వెనక ఉండటానికి, జనసేన వెనక కాపులు ఉండటానికి రెండు ప్రధానమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను కాపు రిజర్వేషన్లకు నేను మద్దతు ఇవ్వను, కాపు రిజర్వేషన్ల హామీ నేను ఇవ్వను అని స్పష్టత ఇవ్వటంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని కూడా ఆయన అమలు చేసి ఉండలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాపులు ఒక నిర్ణయానికి వచ్చింటారు. అదేవిధంగా కాపులు రాజ్యాధికారం దిశగా కొంత ప్రయత్నం చేస్తున్నారు. అది 2009లో చిరంజీవి ద్వారాగా వాళ్ళ కల సాకారం అవుద్దనుకున్నారు, కాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీని మెర్జ్ చేశారు. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ ద్వారాగా తమ కల సాకారం అవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళగలిగితే, కొంతమంది జనసేన ద్వారాగా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళగలిగితే, జనసేన రేపొద్దున భవిష్యత్తులో బలాన్ని పుంజుకోగలిగితే, జనసేన ద్వారాగా కాపులు రాజ్యాధికారం భవిష్యత్తులో అనేటువంటి వాళ్ళకి ఆశలు చిగురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. ఎంతమంది ముద్రగడ్డ వైపు ఉంటారు, ఎంతమంది పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం.